సిక్సులు కొడుతూనే ఉన్నారు. సో ఎట్టకేలకు మా రాజస్థాన్ రాయల్స్ అలాగే మా ముంబై ఇండియన్స్ మధ్యన మ్యాచ్ కీలకంగా మారింది కాబట్టి మరి కొంతమంది ఏమో ముంబై ఇండియన్స్ అని కొంతమంది ఏమో రాజస్థాన్ రాయల్స్ అని ఇలా ఏకాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం ఎస్పెషలీ సో ముంబై ఇండియన్ ఫ్లాగ్ తో మా వరంగల్లో ఉన్న మా ఫ్యాన్ పార్ట్ మొత్తం కూడా ఉరుగులుకుపోతుంది. ఎందుకంటే అందరి అలాగే ఈరోజు మా ఆఫీషియల్ లిస్టన్ స్ట్రీమింగ్ పార్ట్నర్ హాట్స్టార్ ఆఫీషియల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ లో చూస్తూ ఉన్నాము. సో మ్యాచ్ వచ్చేసింది కాబట్టి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతాం. థ్యాంక్ యూ. డబుల్ చేంజ్ మృణాల్ పాండ్యా వేడి చూసాం ఎండ్ నుంచి. మరి ఇప్పుడు 10 మ్యాచ్లో 8 వికెట్లు, ఎకానమీ 6.93, తనకి ఒక మంచి పర్ఫార్మర్ గా మారాడు ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో. స్టీవెన్ స్మిత్ క్యాప్టెన్ రాజస్థాన్ రాయల్స్ క్రీస్ లో, మరి ఫార్మర్ క్యాప్టెన్ అజింక్య రహానే రీప్లేస్ చేస్తున్నాడు తను. ఒక మంచి స్టార్ట్ దొరికింది ఆర్ఆర్ కి అనుకున్నాం, 39 రన్స్. బట్ అగైన్స్ రన్ ఆఫ్ లో ఒక వికెట్ కోల్పోయారు. స్మిత్ చాలా బిజీ ప్లేయర్, ప్రతి బాల్ కూడా సింగిల్ కోసం చూస్తూనే ఉంటాడు, లేదా బౌండరీస్ కోసం చూస్తూనే ఉంటాడు. డాట్ బాల్స్ తక్కువగా ఆడతాడు. ఇక్కడ చూడవచ్చు మరొకసారి వికెట్ రహానే లేవట్ ఏందో. ఇక్కడ చూస్తే బాల్ ప్యాచ్ లో పడ్డది, అక్కడ బాల్ ఇంకా లాగేస్తుంది. జస్ట్ చెక్ చేసినాడు అక్కడ లాస్ట్ వరకు చూసి సూర్య కుమార్ యాదవ్, గుడ్ క్యాచ్. నథింగ్ షాట్ లా అనిపించింది అది. అజింక్య రహానే కూడా చాలా డిసప్పాయింట్ బయట ఉండొచ్చు. మంచి బౌలింగ్ రాల్ చార్ నుంచి, కానీ మొదటి రెండు బాల్స్ బౌండరీ సాధించి కొంచెం ప్రెషర్ పెట్టాడు బౌలర్ మీద. ఈసారి చూస్తే కరెక్ట్ వికెట్ వికెట్ వేసాడు. ఇక్కడ ఇంకా అటాక్ చేస్తున్నాడు మెయిన్ బౌలర్ కాబట్టి, ఇక్కడ స్లిప్ కూడా ఉంది రోహిత్ శర్మ. ఒకసారి చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పెట్టారు వివో ఐపీఎల్ ర్యాంక్ ఇది. ఒకసారి మన ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు ఇక్కడ ముంబై ఇండియన్ కు సపోర్ట్ గా వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ జరిగిన ఈ ఎల్సిడి ప్లే చేసి ఇక్కడ ఎల్ఈడి పెట్టి వాళ్ళు మనకు బ్యాక్గ్రౌండ్ లో మ్యాచ్ ప్లే అవుతుంది. ఇక్కడ మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఫ్యాన్స్ అందరూ. ఒకసారి ఫ్యాన్స్ తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. చెప్పండి. ఈ మ్యాచ్ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము హాస్టల్ లో ఉంటాము అందుకే అక్కడ టీవీలు ఉండవు కాబట్టి, ఇక్కడ చూసినట్టయితే ఒక స్టేడియం లో చూసినట్టు ఈ సీజన్ లో చూసినట్టయితే అన్ని టీంలు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. లాస్ట్ వరకు తెలియడం లేదు ఏ మ్యాచ్ ఎలా ఉంటుందో. ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. నేరుగా మాకు స్టేడియంలో చూసినంత ఆనందంగా ఉంది. అందుకే మేము మా ఫ్రెండ్స్ అందరం ఈ మ్యాచ్ చూడడానికి వచ్చాము. పక్కాగా లాస్ట్ వరకు ఏ మ్యాచ్ గెలుస్తున్నారని చెప్పడం కష్టం. మన ఇప్పుడు హైదరాబాద్ ఉంది, సన్ రైజర్స్ ఉంది, అలాగే ముంబై ఇండియన్స్ ఇక్కడ ఉంది. ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ చేస్తారా, హైదరాబాద్ సన్ రైజర్స్ సపోర్ట్ చేస్తారా మీరు? కాబట్టి ఎస్ఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాం. అవునన్నా మ్యాచ్ చూడడానికి వచ్చిన లాస్ట్ మినిట్ దాకా ఏది గెలిచేదో తెలియదు. రెండు మంచి టీమ్. ఏ సపోర్ట్ చేస్తారు? సన్ రైజర్స్? ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేస్తారు. సన్ రైజర్స్ అన్న ఫైనల్ సన్ రైజర్స్ కూడా విన్ అవుతుందని నేను నమ్ముకుంటాను. ముంబై ఇండియన్స్ కప్పు 2009 ముంబై ఇండియన్స్ కప్పు. సన్ రైజర్స్ లేదా మరి? సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్. యువరాజ్ సింగ్, యువరాజ్ సింగ్. ముంబై ఇండియన్స్ ఫీలింగ్ ఎట్లుంది? ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుంది ఎట్లైనా ముంబై ఇండియన్స్ కంపల్సరీ కప్పు కొడుతుంది. చెప్పండి. ముంబై
ఇండియన్స్ కప్పకూడదు అనుకుంటున్నా. హైదరాబాద్ సన్ రైజర్స్ సపోర్ట్ చేయరా మీరు? ఎస్ఆర్ వచ్చాను నాకు మస్తు ఇష్టం, దానికే సపోర్ట్ చేస్తా, అందుకే ఈ రోజు వచ్చిన. రేపు ఎట్లుంటుంది, ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? మనకి ఇక్కడ వివో ప్రాంక్ ఫ్యాన్ ప్రాంక్ వాళ్ళు మనకి ఇక్కడ ఎల్సిడి అరేంజ్ చేసి ఇక్కడ చూపిస్తున్నారు కదా, దానికి ఎట్లా అనిపిస్తుంది ఒపీనియన్? మంచిగా ఉంది, మస్తు అన్నీ